నమస్తే. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను జ్యోత్స్న. మన శరీరానికి అవసరమైన అనేక మాంసకృతులను, ఖనిజ లవణాలను పప్పుదినుసుల ఆహార పదార్థాల ద్వారా పొందగలుగుతున్నాం. అటు వ్యవసాయంలోనూ రైతుకు తక్కువ సమయంలో ఆశించిన దిగుబడులు కూడా వీటితోనే సాధ్యమవుతుంది. కంది, పెసర, మినము, ఉలువలు, అలసందల్లాంటి అపరాల సాగులో ఏకపంటగానే కాకుండా వీటిని అంతర పంటగా కూడా పండించవచ్చు. మరి ఇవాల్టి లైఫ్ ఫోనిన్ కార్యక్రమంలో వీటిలోని రకాలు, నేల తయారీ, సాగు పద్ధతులు, ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఇక వానాకాలంలో అపరాల సాగులో రైతుల సందేహాలకు సమాధానాలు చెప్పేందుకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి జగన్మోహన్ రావు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వరంగల్ స్టూడియో నుంచి. ఇక రైతులు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే అండి డాక్టర్ జగన్మోహన్ రావు గారు. నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం అపరాల సాగుకు రైట్ టైం అండి. మరి నేలను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, నేలను ఏ విధంగా మలుచుకోవాలి? సాధారణంగా అపరాలు సాగు చేసుకోవాల్సిన రైతులు వారి యొక్క నేలలు ఎండాకాలం నుంచే సమాయత్తం చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఎండాకాలం కాగానే పూర్వపు పంట అవశేషాలు తీసేసి తొలికరిలోనే దుక్కిని తయారు చేసుకుంటారు. అంటే అటు నాగలతో కానీ లేదా ప్లౌతో కానీ ఒకసారి దున్నుకున్న తర్వాత కల్టివేటర్ రెండుసార్లు వేసుకొని సమం చేసుకొని సిద్ధంగా ఉంచుకుంటారు. అంటే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా తొలకరి మొదలై దాదాపు నెల రోజులు అయిపోయింది. అంటే మృగశిర కార్తీ నుంచే మంచి వర్షాలు కురవడం అంటూ మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పటి వరకు వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారంగానే మనం ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31% అదనపు వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లో కూడా సాధారణ వర్షపాతం నుంచి అధిక వర్షపాతం మాత్రమే నమోదైంది. మరి అపరాల విస్తీర్ణ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా అంచనాల ప్రకారంగా పెసర కానీ మినుము కానీ సుమారు 60 నుంచి 70% వరకు ఇప్పటికే విత్తడం కూడా జరిగింది. అలాగే కంది పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మనకు సాధారణ విస్తీర్ణ ప్రకారంగా మొత్తంగా విత్తుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్తగా తీసుకొచ్చిన మనం నియంత్రిత వ్యవసాయ విధానంలో భాగంగా కంది విస్తీర్ణం దాదాపు ప్రస్తుతం ఉన్న 7 లక్షల ఎకరాల నుంచి సుమారు 12 లక్షల ఎకరాల్లో వేయాలని చెప్పి మనకు టార్గెట్ విధించడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పటికి కూడా మనం కంది విత్తుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ కూడా నేలను తయారు చేసుకొని ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను అదను చేసుకొని మనం ఈ యొక్క అపరాలైనటువంటి ముఖ్యంగా కందిని ఇంకా విత్తుకోవడానికి కూడా సమయం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు దానికి కావలసిన నేలను తయారు చేసుకొని ముఖ్యంగా నేలల విషయానికి వస్తే మనము చౌడు నేలలు తప్ప అలాగే మురుగునీరు నిలువని అన్ని నేలల్లో కూడా ఈ యొక్క అపరాలను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ జగన్మోహన్ రావు గారు, మీరు ఏదైతే అంటున్నారో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నియంత్రిత సాగు విధానం ద్వారా ఇప్పుడు సుమారు 3 లక్షల ఎకరాల పంట అధిక దిగుబడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా రైతులు పంట వేయాల్సినటువంటి సిచ్యువేషన్, మరి ఈ క్రమంలో వారికి మొదటి నుంచి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక దుక్కుల విషయానికి వద్దాం. దుక్కులు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా సాగు చేసుకోవాలంటారు? అంటే మనం ఇందాక చెప్పినట్టు దుక్కిని లోతైన దుక్కులు చేసుకొని రెండుసార్లు కల్టివేటర్ వేసుకొని పూర్వపు అవశేషాలు పంట అవశేషాలు లేకుండా మనం సిద్ధంగా ఉంచుకొని ఆ యొక్క పంట యొక్క నాణ్యమైన విత్తనాన్ని మనం సేకరించుకొని విత్తటకు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పటికే సమయం మంచి సమయం కాబట్టి మనం ఇప్పటికీ కూడా అపరాలను విత్తుకుంటాం. అంటే ముఖ్యంగా కంది విషయానికి వస్తే మనం ఇప్పటికి కూడా విత్తుకోవచ్చు. ఆలస్యమైన కొద్దీ కొంచెం వేసే విధానంలో పద్ధతిలో అంటే సాళ్ళ మధ్య ఎడాన్ని కానీ అలాగే మొక్కల మధ్య ఎడాన్ని కానీ తగ్గించుకొని ఇప్పటికీ కూడా మనం కందిని విత్తుకునే సమయం ఇది. ఓకే, ఇప్పుడు సాగుకు అనుకూలించే పప్పుదినుసులు ఏమున్నాయండి ప్రస్తుతం? అంటే సాధారణంగా పప్పుదినుసులు అనగానే స్వల్పకాలిక పంటలైన పెసర, మినుము, అలాగే దీర్ఘకాలిక మధ్యకాలిక రకాలు ఉన్నటువంటి కంది, ఈ 3 పంటలు కూడా మన రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా చూసుకున్నట్లయితే కంది అత్యధిక విస్తీర్ణము, ఆ తర్వాత పెసర, కొద్ది విస్తీర్ణంలో మినుము పంట కూడా ఉంటుంది. ఆలస్యంగా విత్తే పంటల్లో అక్కడక్కడ మనకు అలసందలు కూడా మన రాష్ట్రంలో విత్తడం అంటూ మనం చూస్తున్నాము. అనుకూలమైన సమయం కనుక చూసుకున్నట్లయితే తొలకరి అంటే జూన్ 15 నుంచి జూలై 15 వరకు అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెసర, మినుముకు అత్యంత అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు.
కంది విషయానికి వస్తే జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా ఆలస్యంగా కూడా విత్తుకోవడానికి వెసులుబాటు కలిగిన పంటగా చెప్పుకోవచ్చు. జూలై ఆఖరి వరకు అలాగే ఆగస్టు మొదటి పక్షం వరకు కూడా కాస్త మార్పులు చేర్పులు చేసుకొని కందిని కూడా మనం విత్తుకోవడానికి అవకాశం ఉంది. వన్స్ నేలంతా రెడీ అయిపోయిన తర్వాత అందరూ ఆలోచించేది విత్తనం గురించి. మరి విత్తన శుద్ధి అనేది ఏ విధంగా ఉండాలి, దాని ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు సోదరులు అపరాలు అలాగే ఆనవాయితీగా వేస్తున్న రైతు సోదరులకు రకాల ఎంపిక కానీ అవి ఎక్కడి నుంచి సేకరించాలనేది ఆ విషయంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సాధారణంగా ఇప్పుడు కొత్తగా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అపరాలను ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వమే కందులను సేకరించడానికి చెప్పడం జరిగింది కాబట్టి రైతు సోదరులు కొత్తగా ఆసక్తి చూపడం అంటూ చూస్తున్నాము. సాధారణంగా వారు వేసే పంటల నుంచి ఇప్పుడు కొత్తగా అపరాల వైపు మొగ్గు చూపడం, దాంతోపాటుగా మద్దతు ధర కూడా ప్రోత్సహించే విధంగా ఈ సంవత్సరం 6,000 ప్రతి క్వింటాలు ఇప్పటికే ప్రకటించినందున రైతు సోదరులు ఆసక్తి చూపడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా వేసే రైతు సోదరులు తప్పనిసరిగా మేలైన యజమాన్యం పాటించాల్సిన అవసరం ఉంది. దాని అంటే ముఖ్యంగా ఏ రకాలు అనుకూలము, రకాలకు ఉన్న గుణగణాలు ఏంటి, తర్వాత విత్తన శుద్ధి అంటూ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకున్నట్లయితే ఆది నుంచే తక్కువ ఖర్చుతో అంటే తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు రకాల గురించి మనం ముందుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఇప్పుడు కంది విత్తుకోవడానికి మంచి సమయం కాబట్టి కంది ఇప్పటికీ రైతులు విత్తుకోవాల్సిన వారు రకాల గురించి చూసినట్లయితే ముఖ్యంగా వరంగల్ 65 రుద్రేశ్వర అనే రకము ఈ సుమారు 160 నుంచి 180 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. మధ్యస్థ లావు గింజలు ఎండు తెగులను తట్టుకుంటుంది. ఎకరానికి సుమారు 8 నుంచి 10 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. అలాగే లక్ష్మి ICPL 85/063 ఇది కూడా సుమారు 170 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి సుమారు 8 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఎండు తెగులు కొంతమేరకు తట్టుకుంటుంది. అలాగే హనుమాన్ రకం తాండూరు నుంచి విడుదలైంది. ఇది కూడా ఎండు తెగులను అటు కొంతమేరకు వెర్రి తెగులను కూడా తట్టుకుంటుంది. నల్ల రేగడి భూములకు అత్యంత అనుకూలమైన రకము, సుమారు 8 క్వింటాలు ప్రతి ఎకరాన్ని దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది. దీంతో పాటుగా ఆశ అనే రకము ICPL 87/119 ఎండు తెగులు మరియు వెర్రి తెగులు కూడా అత్యంత అంటే బాగా తట్టుకునే రకంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కూడా దిగుబడి సామర్థ్యం చూసినట్లయితే సుమారు 8 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏవైతే మనం సుమారు 160 నుంచి 180 రోజుల పంటకాలం కలిగిన రకాల గురించి చెప్పుకుంటున్నామో ముఖ్యంగా అధిక వర్షపాతం కలిగిన ప్రాంతం కావచ్చు లేదా 1-2 నీటి తడులు కీలక దశల్లో నీటి తడులు ఇచ్చే పరిస్థితులు ఉన్న అప్పుడు మనం ఈ రకాలను ఎన్నుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ వర్షపాతం కలిగి మధ్యస్థ లేదా తేలిక నేలలు కలిగిన ప్రాంతంలో మనకు PRG 176 ఉజ్వల అనే రకం వేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే మనకు WRGE 93 WRGE 97 ఈ రకాలు సుమారు 150 నుంచి 160 రోజుల్లో పంటకాలానికి వస్తాయి కాబట్టి మరి ఈ ప్రాంతాల్లో అటువంటి పరిస్థితుల్లో మనం ఎన్నుకొని సాగు చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వాతావరణ ఎగుదిగులకు తట్టుకొని మనకు సకాలంలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే రైతు సోదరులు ఈ యొక్క నాణ్యమైన విత్తనాన్ని ఆయా వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కానీ తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా కానీ సేకరించుకొని విధిగా విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకుంటే తొలి నుంచే మనకు మంచి పంట ఎదుగుదల ఉండి మంచి దిగుబడి సాధించడానికి అలాగే చీడపీడల బారి నుండి కూడా పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క విత్తనాన్ని సేకరించిన తర్వాత విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం మంచి పద్ధతి. ముఖ్యంగా కంది విషయానికి వస్తే విత్తన శుద్ధి విషయంలో ట్రైకోడర్మా విరిడి ప్రతి కిలో విత్తనానికి 8 గ్రాముల చొప్పున పట్టించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే ఎండు తెగులు ప్రధాన సమస్యగా ఉంటుందో ఆయా ప్రాంతంలో ఈ ఎండు తెగులు రాకుండా ఉండడానికి మనం ట్రైకోడర్మా విరిడి విత్తనం శుద్ధి చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే కొత్తగా సాగు చేసే భూముల్లో స్వతహాగా ప్రకృతి పరంగా ఉండాల్సిన రైజోబియం భూమిలో ఉండదు కాబట్టి ప్రతి ఎకరా విత్తనానికి అంటే కందిలో చూసినట్లయితే సుమారు 4 కిలోల విత్తనం సిఫార్సు చేస్తున్నాము. ఆ 4 కిలోల విత్తనానికి గాను సుమారు 200 నుంచి 400 గ్రాముల
రైజోబియం కల్చర్ పట్టించి విత్తుకున్నట్లయితే కూడా మనకు గాలిలోని నత్రజని బాగా వేర్ల బుడిపెల ద్వారా స్థిరీకరించబడి మనకు నత్రజని ఆదా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా పంట ఎదుగుదల దిగుబడి కూడా దోహదపడుతుంది. అలాగే దీంతో పాటుగా సుమారు 200 గ్రాముల ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియాను కూడా విత్తనంతో పాటుగా వేసుకోవచ్చు. లేని పక్షంలో 2 కిలోల ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా సుమారు 200 కిలోల ఎఫ్ఐఎం అంటే బాగా చివికిన ఎరుపుతో కలిపి మనకు భూమికి అందించి అంటే నాగర్ సాల్ల ద్వారా కూడా భూమికి అందించినట్లయితే కూడా ఈ యొక్క భూమిలో స్థిరీకరించబడిన మొక్కకు అందుబాటులో రాని భాస్వరాన్ని మొక్కకు అందుబాటులోకి తేవడానికి దోహదపడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం తక్కువ ఖర్చుతో పంటకు పోషకాలు అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకు అంటే పంటకు అంటే మొక్కకు ఎటువంటి పోషకాలు కావాలి, అపరాల సాగులో ఎటువంటి పోషకాలు ఉండాలో చెప్పారు. అయితే ఈ పంటను ఆశించేటువంటి పురుగులు ఏంటి, వాటి నివారణ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే మనం ఏ పంట అయినా కూడా సకాలంలో విత్తుకున్నట్లయితే వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండి చీడపీడల బెడల కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా రైతులు అశ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా కంది విషయానికి వస్తే తొలి దశల్లో పెద్దగా చీడపీడలు ఆశించడానికి అవకాశం లేదు. మనం విత్తడమే కొన్ని మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా నీరు లేదా తేమ ఎక్కువ నిల్వ వల్ల ఎండు తెగులు అంటే ఫైటోప్తెరా ఎండు తెగులు అనేది సాధారణంగా బాగా సమస్యగా చూస్తున్నాము. దీనికి కానీ ఒక చిన్న మెలకువ ఏంటంటే మనం రిడ్జ్ అండ్ ఫర్రో బోధే కాలువల పద్ధతిలో కనుక మనం కందిని విత్తుకున్నట్లయితే బోధ మీద మొక్క ఉంటుంది కాబట్టి నేరుగా నీరు మొక్కకు ఆనదు కాబట్టి మరి ఈ యొక్క ఫైటోప్తెర ఎండు తెగులు సమస్యల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. ఆ బోధెల ద్వారా ఎక్కువ నీరు వర్షపాతం బాగా నమోదైనప్పుడు పొలంలో నీరు నిల్వకుండా కూడా కాలువల ద్వారా తీసేస్తుంటాం కాబట్టి ఈ సమస్య నుంచి. కాలర్ ఉన్నారండి, ప్రదీప్ మంచిర్యాల నుంచి. ప్రదీప్ గారు, రవి గారు, సారీ రవి గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. సార్, ఇప్పుడు మాది ఒక 4 ఎకరాల చేనులో కంది వేసుకుంటాం అనుకుంటున్నాం సార్. హలో, చెప్పండి. రవి గారు, మీరు అడగాల్సిన క్వశ్చన్ అడిగేయండి, వినిపిస్తోంది. మాకు ఒక 3 ఎకరాల చేను ఉంది మేడం, అందులో కంది వేసుకుంటారా వేయాలనుకుంటున్నాం. అయితే అది ఇసుక రాళ్లతో కూడుకున్న నేల, ఏ రకం కంది వేయాలి, మరి ఎకరానికి ఎంత కంది వేయాలి అనే విషయాన్ని, ఎంత విత్తనం వేసుకోవాలి. అంటే మీకు ఏమన్నా నీటి సౌకర్యం ఉందా? లేదు సార్, నీటి సౌకర్యం లేదు, ఓన్లీ వర్షపు నీటి ఆధారం. వర్షాధారంగా వేసుకున్నప్పుడు మనకు మధ్యకాలిక లేదా స్వల్పకాలిక అంటే ఇందాక చెప్పినట్టు ఉజ్వల లాంటివి కానీ లేదంటే WRG 93, WRG 97 రకాలు వేసుకోండి. అలాగే మొక్కల అంటే సాళ్ళ మధ్యలో కూడా 3 ఫీట్లు మాత్రమే పెట్టుకోండి. ఇసుక నేల, గర్భ నేల అంటున్నారు, ఎదుగుదల తక్కువ ఉంటుంది వర్షాధారంగా కాబట్టి దగ్గర వేసుకొని అవసరం మేరకు ఈ యొక్క యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ముఖ్యంగా మొగ్గ దశ నుంచి పిండ దశ వరకు మనం సస్యరక్షణ చర్యలు చేపట్టుకున్నట్లయితే సగటున మీకు 4 నుంచి 5 క్వింటాల్ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వేసుకోవచ్చు, వెంటనే భూమి సిద్ధంగా ఉన్నట్లయితే వెంటనే విత్తనం సేకరించుకొని అంటే 3 ఎకరాలంటే దాదాపుగా ఒక 10 కిలోలు లేదా 12 కిలోలు విత్తనాలు సేకరించుకొని వెంటనే విత్తుకున్నట్లయితే మీకు ఎదుగుదల దోహదపడుతుంది. ఓకే డాక్టర్. మరో కాలర్ ఉన్నారు, గాంధారి ఖమ్మం నుంచి. గాంధారి గారు నమస్కారం అండి. నమస్తే అండి. అడగండి, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని. మేము పెసరేసాం సార్, ఇప్పుడు మళ్ళీ పెసర మళ్ళీ మినిమం పండుతుందండి ఆ నేలలో. పెసర తర్వాత అంటే తేలికపాటి నేలనా నల్ల నేలలా? నల్ల నేల కాదు సార్, తేలికపాటి నేల, గరక నేల, ఎర్ర నేల. సాధారణంగా వేసుకోవచ్చు కానీ అపరాల తర్వాత అపరాల కంటే మీరు అపరాలతో వివిధ పంటలు అంటే నల్లరేగడి మక్కజొన్న లాంటివి చేసుకున్నా బాగుంటుంది. లేదు తప్పదు మీకు. మీ వాత ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఖమ్మం నుంచి సార్. ఖమ్మం రెండో పంటగా బాగా వస్తుంది, మీరు వేసుకోవచ్చు. మీను రెండో పంట మంచి మంచి అధిక దిగుబడులు సాధించవచ్చు మీకు ఖమ్మంలో. ఓకే అండి. డాక్టర్, సేంద్రియ పద్ధతుల్లో అపరాల సాగు ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే సేంద్రియ పద్ధతులు అపరాలే సేంద్రియ సాగు విధానంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ప్రకృతి పరంగా వాటికి ఉన్న వరం ఏంటంటే గాలిలో నత్రజని స్థిరీకరింపబడతాయి కాబట్టి రసాయనాల మీద ఎక్కువ ఆధారపడకుండా ఏ పంటలోనైనా ఇవి ఇమడడానికి పంటల సరళిలో కావచ్చు, పంట మార్పిడిలో కావచ్చు బాగా ఇమిడతాయి.
సేంద్రియ విధానంలో కూడా ఇవి సాగు చేసుకోవడానికి మంచి అనుకూలమైన పంటలు కానీ మనం చెప్పుకోవచ్చు. డాక్టర్ కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు నెల్లూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మేము ఈ మా జిల్లాలో PU31 అనే రకం ఇప్పుడు సాగు చేస్తాండి. PU31 అంటే సాధారణంగా తొలకరిలో జూన్ 15 అనే చెప్తున్నాము. ఇప్పటికీ నేల సిద్ధంగా ఉంటే మాత్రం వెంటనే వేసేసుకోండి PU31. సుమారు 75 రోజుల పంట కాలము. సాదా గింజ రకము పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది. విత్తన శుద్ధి చేసుకుని మీరు వెంటనే విత్తుకునేటట్లయితే మన సగటు దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆలస్యమైన కొద్దీ వర్షపాతం ఎక్కువగా నమోదయ్యి తొలి దశల్లో పంట ఇబ్బంది పడుతుంది కాబట్టి దిగుబడులు రాకుండా పోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాలర్ రామారావు జనగాం నుంచి ఉన్నారు. డాక్టర్ రామారావు గారు నమస్తే అండి. చెప్పండి. చెప్పండి సమస్య చెప్పండి. ఇప్పుడు కంది వేసాము అంతా వర్షాలు ఎక్కువ ఉంటే గడ్డి పడుతుంది, దానికి ఏమైనా మందులు కొట్టడానికి? అంటే సాధారణంగా వెడల్పాకు మరియు గడ్డి జాతికి సంబంధించి 3 లేదా 4 ఆకుల దశలో ఉన్నట్లయితే మీకు పైపాటుగా పోస్ట్ ఎమర్జెన్సీ వీడ్ సైడ్స్ అంటాము కలుపు నాశినీలు, కలుపు మొక్క మరియు పంట మొలిచిన తర్వాత 20 రోజుల లోపల కొట్టడానికి ఇమాజితి పైర్ అనే కలుపు నాశిని సుమారు 300 మిల్లీలీటర్లు ప్రతి ఎకరానికి కనుక మనం పిచికారు చేసుకున్నట్లయితే అది అంతర్వాహికంగా పనిచేస్తుంది. పిచికారు చేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాతనే మీకు ఫలితాలు కనబడతాయి. అది మీరు పిచికారు చేసుకోండి. లేదు గడ్డి జాతి మాత్రమే ఉంది, ఒలిపిడి లాంటిది ఎక్కువ పడింది అనుకున్నప్పుడు మీరు ఏజిల్ లాంటి మందు ప్రొపాక్విజాల్ఫాప్ అని మీకు ప్రతి ఎకరానికి 250 మిల్లీలీటర్లు మీరు పిచికారు చేసుకున్నట్లయితే సరిపోతుంది. పిచికారు చేసుకునేటప్పుడు భూమిలో బాగా తేమ ఉండి గడ్డి మంచి ఎదుగుదల దశలో అంటే 3-4 దశలో నికారుగా ఉండాలి. ఆ తర్వాత వాతావరణం కూడా పొడిగా ఉన్నట్లు పిచికారు చేసిన తర్వాత సుమారు 6 గంటల వరకు వర్షపాతం నమోదు కానట్లయితే కలుపు నాశిని బాగా పనిచేసి సమర్థవంతంగా మీకు అనుకున్న ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత అవసరం మేరకు మీరు అంతర్కృషి చేసుకొని కలుపు నియంత్రించు. అండ్ నెక్స్ట్ కాలర్ గాయత్రి వరంగల్ నుంచి ఉన్నారండి. గాయత్రి గారు వినిపిస్తోందా? ఓకే, మేబీ కాల్ డ్రాప్ అయిందండి. ఇక దిగుబడుల విషయానికి వద్దామండి. ఈ అపరాల దిగుబడులు ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా మనం ఇందాక చీడపీడల గురించి చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఎండు తెగులు అనేది ప్రధాన సమస్య కందిలో. కాబట్టి దానికి ఇందాక చెప్పుకున్నట్లు మనకు తట్టుకునే రకాలు ఎన్నుకొని సాగు చేసుకోవడం ముఖ్యము. ఆ తర్వాత వస్తే ముఖ్యంగా అపరాలన్నింటిలో మరుగా మచ్చల పురుగు అనేది చాలా నష్టం కలిగిస్తూ ఉంటుంది. ఇది చాలామందికి గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది. ఇది గూడు పురుగు అని చెప్తుంటున్నాం. ముఖ్యంగా మేఘావృతమైనప్పుడు చిరుజల్లులు పడేటప్పుడు మొగ్గ పూత దశలో విపరీతంగా వస్తుంది. కాబట్టి దీనికి కాను ముందు నుంచే మొగ్గ దశలో ఒకసారి వేప నూనె కొట్టుకోవడం, ఆ తర్వాత క్లోరోఫైర్పాస్ నువాన్ క్లోరో 2.5 ml, నువాన్ 1 ml, ఆ తర్వాత అవసరం మేరకు నిండు పూత మీద తప్పనిసరి పరిస్థితుల్లో ఒకసారి క్లోరాన్ట్రిప్రోల్ కానీ నొగాల్గ్రులాన్ లాంటి మందులు తప్పనిసరిగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ మరుగా మచ్చల పురుగు నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. లేని పక్షంలో మొత్తం మోల్డ్గా మారే అవకాశం ఉంది. అలాగే పెసర్ట్రామిన్ విషయానికి వస్తే పల్లాకు తెగులు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తొలి దశ నుంచి అంటే విత్తన శుద్ధితోని మనం మొదలుకొని ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ విత్తడం జరిగింది కాబట్టి రైతు సోదరులు ఎక్కడైనా ఆ యొక్క పసుపు రంగుకు మారిన మొక్కలు ఉంటే ముందుగానే తీసేసి వాటిని పాతరేయడం కానీ కాల్చివేయడం కానీ చేసి ఆ యొక్క వైరస్ సోర్స్ లేకుండా చేసుకోవడం ఒకటి. తర్వాత తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి తెల్లదోమ నియంత్రణకు రసాయనాలు పిచికారు చేసుకోవడం అనేది ముఖ్యం. ముఖ్యంగా ఎసిఫేట్ కానీ లేదా ట్రైజోఫాస్ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మనం డైఫెన్థూరియాన్ 1.5 ml 1.5 ml ప్రతి లీటర్ నీటి కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే తెల్లదోమ నియంత్రించినట్లయితే తద్వారా ఈ యొక్క పల్లాకు వ్యాప్తిని కూడా అరికట్టి మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వర్షాకాలంలో పొగాకు లద్దె పురుగు కూడా ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది, ముఖ్యంగా పెసర మరియు మినుము లాంటి పంటల్లో. కాబట్టి మీరు ఆ గుడ్ల సమూహం కనబడ్డ వెంటనే అది ఏరివేయడం కానీ లేదా జల్లాకులు తీసివేయడం కానీ తప్పనిసరి పరిస్థితి. అధికంగా మీరు పొగాకు లద్దె పురుగు కనబడ్డట్టయితే మనకు విషపు ఎరలు వాడడం అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. దీనికి గాను ఒక 500 మిల్లీలీటర్లు క్లోరోపైరిపాసు అలాగే 5 కిలోల తవుడు మరియు బెల్లం
తీసుకున్నట్లయితే ఈ యొక్క సమ నీళ్ల పాలలో కలుపుకొని రాత్రంతా కూడా పులిచేటట్టు చేసి ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి సాయంత్రం వేళ పొలం అంతా ఇవి చల్లినట్లయితే ఈ యొక్క పులుపు తవుడుకి బాగా ఆకర్షితమై తిన్న తర్వాత అవన్నీ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలిపిన వెంటనే చల్లకుండా రాత్రంతా కూడా పులిచేలా చూసుకొని చల్లినట్లయితే విషపేరలు బాగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు డాక్టర్, యాదిరెడ్డి రంగారెడ్డి నుంచి ఉన్నారు. యాదిరెడ్డి గారు, యాదిరెడ్డి గారు అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. జామ తోట పెట్టాను సార్ నేను. చెప్పండి. జామ చెట్లు లేదుకోసా సార్? ప్రెషర్ అవ్వండి కండి. కానీ సాధారణంగా కంది అయితే ఎదుగుదల ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీరు ఎడంగా ఎడం ఎక్కువ పెట్టుకున్నట్లు అంటే ఇప్పుడు జామ తోట ఎడం ఎంత ఉంది? 10 ఫీట్ పెట్టినా సార్, 10 పెట్టినాను. అంటే మీరు రెండు 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 సార్లు వస్తాయి మీకు, రెండు లేదా మూడు సార్లు కంది వేసుకోవచ్చు. లేని పక్షంలో పెసర మినుము లాంటివి అయితే మీరు సాధారణంగా వేసుకున్నట్టే వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పోటీతత్వం ఉండదు కాబట్టి పెసర కానీ మినుము కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ మస్తాన్, ప్రకాశం జిల్లా నుంచి ఉన్నారండి. మస్తాన్ గారు నమస్తే. మేడం నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని. సార్, 4 నెలల కంది వేసుకోవాలి సార్, ఎర్ర పొలం వేసుకోవాలి ఎట్లా అని. 4 నెలలు అంటే 4 నెలలు ఖచ్చితంగా 4 నెలల పంట సంబంధించిన విత్తనాలు రకాలు మన దగ్గర అందుబాటు లేవు. ఇప్పుడు సాధారణ రకాల కంటే 15 నుంచి 20 రోజులు ముందుగా వచ్చే రకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి, అవి వేసుకోవడానికి అవకాశం ఉంది. 4 నెలల పంటలు పూత సమయంలో పూర్తి బాగా వర్షాలు కురవడం వల్ల మనకు అనుకూలంగా లేవు, కాబట్టి 130-140 రోజుల నుంచి 160 రోజులు మనకు పిఆర్జీ 176 ఉజ్వల అనే రకం మీరు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక డాక్టర్, పెసర్లు ఏ టైంలో వేసుకోవచ్చు? ఇప్పటి వరకు కాలర్స్ అందరూ కూడా కంది 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 గురించి అడుగుతున్నారు, ఇక పెసర్ల విషయానికి వద్దాం. అది ఏ టైంలో వేసుకోవచ్చు, పంట కాలం ఎంత, అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. పెసర విషయానికి వస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు జూన్ 15 నుంచి జూలై 15 అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక 5 నుంచి వారం రోజులు అంటే దాదాపుగా ఈ సమయానికి ఈ 1-2 రోజుల వరకు సమయం పూర్తి కాబోతుంది. ఎందుకంటే జూలై మాసం మరియు ఆగస్టు మాసంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే మాసాలు కాబట్టి మనం ఆలస్యంగా విత్తినప్పుడు తొలి దశ నుంచే అధిక వర్షపాతం నమోదవడం వలన ఈ యొక్క స్వల్పకాలిక పంట ఎదుగుదలకు ఇబ్బంది కలిగేసి మనకు దిగుబడులు చాలా వరకు తగ్గుతాయి, చీడలు పీడలు కూడా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ టైంలోనే వేసుకున్నట్లయితే పెసర మినుముకు దిగుబడులు మంచిగా రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ సుభద్ర ఖమ్మం నుంచి ఉన్నారండి. సుభద్ర గారు హలో. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, అడగండి మీ క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని. డాక్టర్ గారు, 2 ఎకరాలు నల్లరేగడి నేలలో వచ్చేసినా సార్, అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వర్షాకాలంలో నీరు నిలిచే పరిస్థితి అయితే మెట్ట పంటలు ఇవి కూడా 2-3 రోజులు దాటి నిలదొక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఆ నీరు తీసేయడానికి కాలువలు ఏర్పాటు చేసుకోండి. అది పత్తి పంట కానీ కంది పంట కానీ బోదే పద్ధతిలో వేసుకోవడమా లేదా గొడ్డు సాళ్ళు తోలుకొని ఆ కాలువల ద్వారా నీరు తీసేసే పరిస్థితి ఉండాలి. లేదు ఆలస్యంగా ఇప్పుడు విత్తుకుంటే మీరు అదే పరిస్థితికి వెళ్ళండి. ఇప్పుడు కంది అయితే విత్తుకునేందుకు సమయం, పత్తి మళ్ళీ విత్తుకోవడానికి అయితే ఇది సమయం కాదు. దాన్ని తీసేసిన తర్వాత మీరు కంది అదే అచ్చులో మీరు వెతుకొని ఇప్పుడు చెప్పినట్టుగా కాలువలు ఏర్పరచుకొని మురుగునీరు వర్షపు నీరు తీసేసే పరిస్థితి ఉన్నట్లయితేనే మనం పంట తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. లేని పక్షంలో ముందస్తుగా మీరు రబీలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, దానికి తగిన నీరు అవసరం కావాలి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ గాయత్రి వరంగల్ నుంచి ఉన్నారు. గాయత్రి గారు గాయత్రి గారు మీ వాయిస్ వినిపిస్తోంది, అడగండి మీ క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని. హలో, జగన్మోహన్ రావు గారు, మాది ఇక్కడ బ్లాక్ సాయిల్ అండి. సో 8 పల్సెస్ సూట్ అవుతుంది మాకు, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ గ్రామ్ ఏది సూట్ అయింది? బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ బ్లాక్ సాయిల్లో సాధారణంగా బ్లాక్ గ్రామ్ అంటే మినుములు వేసుకోవడానికి అనుకూలము. ఇప్పటికే మీరు భూమి సిద్ధంగా ఉంటే వెంటనే వేసేసుకోండి, ఆలస్యంగా వేస్తే దిగుబడులు తగ్గిపోతాయి.
ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఏక పంటగానే కాదు అంతర పంటలుగా కూడా రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి అపరాల సాగు ఏ విధంగా ఉండాలి, నేల రకాలు ఎలా ఉండాలి, అదేవిధంగా కాలర్స్ అడిగినటువంటి ఎన్నో డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ డాక్టర్ జగన్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం. అండ్ ఈ ఎపిసోడ్తో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం. నమస్తే.